अंदर की जय भीम नैन राजेश महाजन वेलकम टू महाजन मीडिया हर्ष साई पेर तेवड़ो सोशल मीडिया उड़ा बास चाल मंच पनल यंगस्टर चयस एंतम कल आनंद निंपा कल आनंद अत वीडियो आ वीडियो चूस सड़न सर्प्रेज को मंदते इन कटीचा इटला एवल मन मन इटे अलावरो व्यक्ति मन की मुक्म मुखम व्यक्ति वी मन की इटे अंत आशम विषय अंत गत को समय में सोन सूद अलगेसा अंत पन सबल तो चुनाव सोन सूदी अलागे ये प्रजाधन तोनो प्रभुत्व डबू का तन कष्ट संपादुक डबू तो एंतम कल्ला आनंद निंपत हर्ष साई विमर्शे पनी देश विमर्शे लफुट गल देश में अला लफुट गल लफुट गाड़ी चूपस्ता इदे आ लफुट फेस इट मोना पवन कल्याण गारू विमर्शा अब चूसा सर लेद ग्राण मुर्रेगा लेदा मेंटली डिजॉर्डर उड़ेगा अला कदा उन्ना इलाट एंतम एनो आट माटाटो अंटे पाप मेंटली डिजॉर्डर ला इतना विकलांग पेंशन एर्पड़े बहुत जगन गारू लेदा गवर्नमेंट होने तरह इंको गवर्नमेंट एदा वस्ते आ विकलांग पेंशन की मनवा एर्पड़ेदा का वीडियो चूसा वीडियो मेंटली डिजॉर्डर का सिनेमा बाहुबली अंटर ला नाजरनी ना अविटन चूसी ना राजे अविटन का अविट बुद्धि अटा कट्टप अला अविट बुद्धि अविटन ले अविट बुद्धि अटे एवड़ना कुछ पापुलर मंच पेर वस्तना तटको गिगल कुटा गत वीडियो कोई वीडियो चूसान नैन मंटेवा बात नेवरो बड़ा मंच पाइंट चुप्तना बानेवरो ఇది అవుటి బుద్ధి మొన్న ఎప్పటో విలేజ్ కెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇది మాట్లాడినప్పుడు అరేరే ఇది అవుటి బుద్ధి ఏడి అనుకున్నాను ఇప్పుడు ఏకంగా హర్ష సాయి మీదే విమర్శలు చేస్తా ఉంటే ఏడి ఎంత వక్కరగా ఉన్నాడని అనిపిస్తుంది అడేం మాట్లాడాడు ఎందవరండి మొన్న హర్ష సాయిని మన జాఫర్ ఇంటర్వ్యూ చేశాడు జాఫర్ ఎల్ని ఇంటర్వ్యూ చేసి హర్ష సాయి చేసే సేవ కార్యక్రమంలో నిజమా కాదా డబ్బులు ఇస్తున్నాడా లేదా లేకపోతే ఏదైనా మోసాలు చేస్తున్నాడా అనే దాని మీద ఆయన ఒక వీడియో తీసి చూపించాడు బయట జనానికి ఎందుకంటే ఎవడైనా మంచి పని చేస్తుంటే ఎదవలకి ఆ అలగల చేస్తాడు అన్ని డబ్బులు అలా ఇచ్చేస్తాడు నా దగ్గర ఉంటే ఇవ్వను కదా నా దగ్గర ఉండి నేను ఆ దగ్గర లాక్కునే బుద్ధిని వాడు ఏం చేస్తాడు ఇవ్వటం ఉన్నా అదే ఇచ్చేవాడిని చూస్తే ఇడి కడుపుమంట నమ్మడు లాక్కునే బుద్ధి ఉన్నవాడు ఇచ్చేవాడిని చూస్తే చెరగ పడతాడు ఇడు ఈ అవిటి బుద్ధి గాడిది కూడా అదే టైప్ అనుకుంటా ఇడు ఏం మాట్లాడాడు చూద్దాం రండి ఇంటర్వ్యూ చేస్తే చూడాలి అన్న నా కోరిక తీరింది బాత్రూమ్ లో ఉచ్చ పొంగింది ఈ తలమాషినోడు అడిగిన రెండు క్వశ్చన్లకి నా సమాధానం వినండి హర్ష సాయి అనే టోన్కి పేరు వస్తుందని నీ ప్రాబ్లం అంటే అది కాదు బాత్రూమ్ లో ఏదో పొంగింది అని నీచమైన మాట ఇడికి చుట్టంతా ఊడిపోయింది మొత్తం అరగరం కాలి పైనంతా కూడా తెల్లంటికలు కూడా వచ్చేసాయి గడ్డం మొత్తం మెరిసిపోయింది అంటే అది క్లీన్ చేసేది యూత్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాడు దగ్గరగా 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయి ముసలోడికి ఈడు ఈ వయసు దాకా మాట్లాడి కనీసం వయసుని బట్టి మాట్లాడాలి కదా హర్ష సాయి వయసు ఎంత ఉంటుంది ఈ ముసలోడి వయసులో మూడో వంతు ఉంటదేమో అలాంటి కుర్రోడితో ఇడికి ఏంటండి అంత చిన్న వయసులోనే హర్ష సాయి అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే ఈడు మొత్తం ముసలోడి అయిపోయి మొత్తం డెప్ప అయిపోయినా సరే రిషికొండలగా అయిపోయింది మొత్తం ఆ రిషికొండలగా అయిపోయినా సరే ఈడు ఆ వయసు ఉన్న యంగ్స్టర్ తో పోటీ పడుతూ అతని మీద విషయం కక్కుతున్నాడు ఎవరన్నది ఎవరురా బాబు అరే బాబు అడి పేరు బిజ్జల దేవా వంకర బుద్ధి బిజ్జల దేవా ఎవరు మీది ఆ పేదలకు సహాయం చేసింది నీ ప్రాబ్లమా అంటే అది కూడా కాదు ప్రాబ్లం ఏంది అంటే ఒక ఇంజనీరింగ్ చదివి నువ్వేదైనా జాబ్ చేస్తా అందులో ఒక ఫేర్ అమౌంట్ ఆఫ్ మనీ నువ్వు చారిటీ చేస్తున్నావు అనుకో అందరు నిన్ను ఇన్స్పిరేషన్లా తీసుకుంటారు కానీ నువ్వు ఈ చారిటీ చేస్తున్న అన్న ముసుకుల డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని మల్టిప్లై చేస్తున్నావు చూడు నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుంటే పిల్లలు చదువులు వదిలేసి యూట్యూబర్లు అవుతారు అది నా ప్రాబ్లం అరే బాఫున అరే బిజ్జలదేవా ఇది హర్ష సాయిని ఇన్స్పైర్ అయ్యి యూట్యూబర్లు అవుతారా
అయితే మంచిదే కదరా. ఇప్పుడు అర్ష సాయి 50 వయసులోనే నెలకో 10 లక్షలు మినిమం సంపాదిస్తున్నాడు, అలా సంపాదిస్తే మంచిదే కదా అందరూనే. ఏరా యూట్యూబ్ రావటం అంటే అదేమన్నా వ్యభిచారం చేయడం అనుకుంటున్నావా? వ్యభిచారం అనుకుంటున్నావా లేదా దొంగతనం అనుకుంటున్నావు? అది యూట్యూబ్ రే, నువ్వు కూడా యూట్యూబ్లో ఉన్నావు కదా, మరి నువ్వెందుకు ఉన్నావరా? నిన్నెందుకు 10 లక్షల మంది చూడలేదు? హర్ష సాయి అనే ఆ యంగ్స్టర్ని కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. నీ బఫన్ ఫేస్ని కనీసం నవ్వుకుందామన్నా ఎందుకు చూడలేదు? మరి మరి నువ్వెందుకున్నావరా యూట్యూబ్లో? ఇడేమంటాడంటే అండి, హర్ష సాయి అట జాబురా ప్రశ్న అడిగాడు ఆయన్ని, ఏమండి మీరు నీ డబ్బులు ఎక్కడి నుంచి వేస్తున్నారో ఎలాగే ఇస్తున్నారు ఏంటి అని ప్రశ్న అడిగాడు. అంటే అతనితో సమాధానం చెప్పించి ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశం జాఫర్ గారిది. అయితే దానికి హర్ష సాయి ఏమన్నాడంటే, ఏమండి నేను నాకు పేరు వస్తుందని మీకు ప్రాబ్లమా, లేకపోతే నేను డబ్బులు పంచుతున్నానని మీకు ప్రాబ్లమా అని అడిగాడు. అయితే అక్కడ జాఫర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ ఏడు గెలగెల కొట్టేసుకుంటున్నాడు. ఏమన్నట, పేరు వస్తుందని ప్రాబ్లం కాదు, కానీ నువ్వు ఒక ఇంజనీరింగ్ చదివి ఒక ఇంజనీర్ అయ్యి నీకు వచ్చిన జీతంలో ఎంతో కొంత తీసి నువ్వు ప్రజలకు చేస్తే అది మంచిదట. ఈడు నిజంగా ఈడు ఉన్నప్పుడు కనుక మదర్ తెరిసా ఉంటే, ఆ మదర్ తెరిసా గారు మీరు ఎక్కడి నుంచో పని తెచ్చి ఇంతమంది కుష్ఠరోగులను ఎలా బాగు చేస్తారు? అలా బాగు చేయకూడదు. మీరు ఏదో ఒక హాస్పిటల్లో, ఒక అపోలోలోనో లేకపోతే మెడికేర్లోనో ఎక్కడో ఒక హాస్పిటల్లో మీరు ముందు నర్సుగా జాయిన్ అవ్వండి, అక్కడ 10,000 జీతం తీసుకోండి, ఆ 10,000లో ఓ 3,000 సాయం చేయండి, అది గొప్ప. అంతే తప్ప ఎక్కడెక్కడి నుంచో పనులు తెచ్చి ఇక్కడ కుష్ఠరోగులందరికీ మేలు చేస్తారు మీరు అని అడిగేంత వంకర బుద్ధిడిది. రే వంకర బా మనుషుల్లో ఆలోచించండి రా. ఇరా హర్షసాయి ఏమైనా నీ జేబులో డబ్బులు తీసి పంచాడా? లేదా హర్షసాయి చేసే పనుల వల్ల నీకేమైనా లాస్ వచ్చిందా? ఎందుకురా ఈ కడుపు అంట? అందుకే బాబు యూనివర్సిటీలు ఆ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎవరికైనా ఒకరికి ఇంత పేరు వస్తుందంటే చాలు, భరించలేరు. ఏది ఎంత వయసు వచ్చాక రేపో మాపో మూలకి వెళ్ళిపోయే వయసు ఇది. మరి ఈ వయసులో యంగ్స్టర్తో నీకు పోటీ అవసరమా? ఇది ఒక కామెడీ వీడియో కూడా ఉందండి, మనం అది కూడా చూడాలి. అయితే హర్ష సాయి విషయంలో ఇలాంటి పప్పును గారు చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారట. హర్ష సాయి అనే ఆ యంగ్స్టర్తో మాకు పరిచయం లేకపోయినా ఖచ్చితంగా ఏదైనా అవసరం అయితే ఆయన తరపున ఆయనతో పాటు ఆయనకు తోడుగా మహాజన్ మీడియా కూడా ఉంటుంది. ఏరా బిజ్జల దేవా, వంకర బుద్ధి బుద్ధి తెచ్చుకోరా, వయసు తగ్గట్టు బిహేవ్ చేయరా. నువ్వు గడ్డం గీసేసి ఈ తెల్లంటిలన్నీ గీసినంత మాత్రం నీ కుర్రని అనుకుంటున్నావా? కుర్రలతో పాటు నీ పోటీ ఏడురా. నువ్వేం చేయాలంటే ఒక షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ముసలివాళ్ళు ఏం చేయాలి, వృద్ధులకి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎలా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వృద్ధులకి మలబద్ధకం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని నీ వయసుకి నీకున్న కంప్లైంట్ల గురించి చెప్పు యూట్యూబ్లో. నువ్వేడరా, నువ్వు యంగ్స్టర్ బిల్డప్ ఇస్తావు, యంగ్స్టర్తో పోటీ పడతావు, మళ్ళీ నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం, కారు పైన కూర్చోవాలా లోపల కూర్చోవాలా? నువ్వు ఈ బఫన్ వేడితే ఒక మంచి బఫన్ వీడియో ఉందండి చూపిస్తాను మీకు, పెచ్చ కామెడీ ఉంది అసలు. నేనైతే తెగన విసన్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? టబు. నవ్వుతున్నాడు. ఫేవరెట్ డైరెక్టర్? బ్లషింగ్ వైస్ టబు అట. మరి ఎప్పుడోడు అప్పుడోడు కదా ఇడు, అందుకని టబు. టబుకి 50 సంవత్సరాలు. టబు నచ్చింది అని అంటే ఇది మినిమం 60-65 ఉంటే ఈజీగా అండి. ఇంకా మాట్లాడించండి, ఇక్కడ కామెడీ చేస్తాడు, మాట్లాడించండి. ఫేవరెట్ డైరెక్టర్ మెనీ. 10 సెకండ్స్. మండరే సఖి, ఆ గీతాంజలి, ఏటో వెళ్ళిపోయింది మనసు. సింగ్ నిన్నే వెళ్ళాడతా, నేను తొండేవాడిని అప్పుడు. ఏం పర్లేదు, నిన్నే పెళ్ళాడతలో నాగార్జునని టబ్బు అడుగుతుంది, సీనియర్ ఎంత బాగా అయితే ఎట్లా ఉంటా, హ్యాపీగా ఎట్లా ఉంటా. అయితే నాగార్జున ఒక డైలాగ్ జీవరాజు చూడుకోండి, ఈ లైఫ్ లో అన్నిటికన్నా పెద్ద టెన్షన్ చావు, దాని మనిషి అది ఏమీ చేయలేదు అందుకని ఈ చిన్న చిన్న. మరి నువ్వు నాగార్జున ఇమిటేట్ చేస్తున్నావు, ఎక్కిరిస్తున్నావు రా, నువ్వు ఇమిటేట్ చేస్తున్నట్టు లేదు అది. మరి ఆయన మన్మధుడు రా, ఈ రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఆయన మన్మధుడని. ఒరే ఏరా ఆయన ఎక్కిరిస్తున్నావు నువ్వు, ఈ మనోభావాలు నాగార్జున గారి అభిమానుల మనోభావాలు గాయపడతాయి ఇక్కడ. వాటికి
అసూయ జెలసీ ఇవన్నీ నాకు నచ్చు. నువ్వు హ్యాపీగా ఉండు. వంకరకి ఎడుతున్నాడు ఫేస్, ఈడు ఫేస్ వంకరే, కానీ నాగార్జున గారి ఫేస్ చాలా బాగుంటుంది కదా. ఆ ఫేస్ని వంకరగా అసలే వంకరోడు, దాన్ని తగ్గ మళ్ళీ వంకరగా పెట్టి నాగార్జున గారిని మళ్ళీ ఎట్టకారం చేస్తున్నాడు ఈడు. ఏమంటాను రా బాబు, ఎల్లరా బాబు నీ కామెడీ చూడలేని అంటాను. ఇంకా ఏమంటే ఈడు ఈ పనికి మాలినాడు ఈ ముసలోడు, ఈడు యూత్ లుక్ వేసుకుని మారు వేషంలో వచ్చి హర్షసాయిని విమర్శించటం, అంటే నేను ఈ యూత్ అంటే హర్షసాయి ఏజ్ నా ఏజ్ ఒకటే అనేది క్రియేట్ చేసుకునే ప్రయత్నం అండి బాగా. ఇలాంటి పనికి మాలినోళ్ళు కూడా బుద్ధి చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కదవా. అయితే ముసలాళ్ళు నేను పెద్దలకి నేను ఎప్పుడు గౌరవిస్తాను, కానీ నీలాంటి పెద్దలదే వంకర బుద్ధోళ్ళని కాదు. అర్థమైందా? పళ్ళు రాలిపోతే కదా మళ్ళీ ఇంకెప్పుడన్నా ఇలాంటి తప్పుడు వీడియోలు పెట్టావు అంటే నాళ్ళ మీద వాళ్ళ మీద వయసు తగ్గట్టు వ్యవహరించరా. దానికి చెప్పు డయాబెటీస్కి, నీకున్న డయాబెటీస్కి ఏమి చర్యలు తీసుకోవాలి, బ్లడ్ ఏదైతే దాన్ని ఏమంటారు బీపీకి ఏం చర్యలు తీసుకోవాలి, మోకాళ్ళ నొప్పులకి ఏం చేయాలి, మలబద్ధకానికి ఏం చేయాలి, అవి చెప్పు నీ వయసుకు తగ్గట్టు. నువ్వాడరా బాబు ఇదేం కటింగ్ రా చచ్చే. వీడి పేరు ఏం పేరు కూడా నాకు తెలియదండి, ఆడి పేరు ఏం పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.